స్క్రీన్ప్లే సినిమా ఏ అడిగిన వాళ్ళందరూ ముందు ఎందుకండి స్క్రీన్ ప్లే టైటిల్ పెట్టారన్నారు, చూసి చెప్పండి అన్న కరెక్ట్ టైటిల్ అంటే లవ్ స్టోరీయే కదా, ఇండియన్ లవ్ స్టోరీ ఎందుకన్నారు. ఆ తర్వాత చూసి కరెక్ట్ ఏంటంటే ఇండియా అంతా కనిపిస్తుంది. జస్టిఫై రియాక్షన్స్ చూస్తుంటే చాలా నమ్మకం కలుగుతుంది. కొత్త వాళ్ళైనా చిన్న బడ్జెట్ అయినా ఒకటే లొకేషన్ అయినా ముగ్గురే ఆర్టిస్టులు అయినా సినిమా చూసి నన్ను చెప్పి మిత్రుడు ఎవడో అన్నాడు వివికాని స్కూల్తో పెట్టించారు నిజమే చాలా అందాలనే చేశారు. అంతేకాదు ఈ సినిమా ఎంత బుర్రలు పాడు చేస్తుందంటే ఆలోచనలు లేకుండా ఎవరు ముందుకు ఉండలేడు, ఆ ఇమేజెస్ వదలవు. ఇంతకుముందు మా మిత్రుడు భార్య కూడా ఎంత మాట్లాడాడు కదా, ఆవేశంగా నాలుగు సార్లు చూశాడు, మళ్ళీ చెప్పకుండా దగ్గర వేశానని చూశాడు, నాకెందుకు చెప్పలేదు. ఇది మొదటిసారి చూస్తే కథ తెలుస్తుంది, అక్కడి నుంచి దానితో ప్రభావం చూపిస్తుంది. సో మంచి సినిమాలకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరాదరణ లేదు, కానీ వాళ్ళకి తెలియటానికి ఒక రెండు రోజులు పడుతుంది. అంతకన్నా తక్కువ టైంలో వాళ్ళకి తెలిసే విధంగా చెప్పడానికి మీరు ఎలాగో ఉన్నారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. తెలుసు ఆవిడ విమలక్క గారు ఫైర్ బ్రాండ్ తెలుగు సినిమా అనేది కొంచెం డైలాగ్స్ పాటు సీన్స్ గురించి ఏదైతే తెలుగు సినిమా దర్శకుడు తెలుగు సినిమా దర్శకుడు దర్శకుడు నీ పిల్లలు నేను కొడితే నీ తప్ప నా తప్ప అంతే. వచ్చిన అందరూ కూడా రికార్డింగ్ గురించి చాలా బాగా మాట్లాడారు, నాకు చాలా కలిగి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని మంచి సపోర్ట్ చేయండి. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్ ఓకే సాంగ్ సాంగ్ పాడి చూసి ఆనందించి వెళ్ళిపోవడం కాదు తప్పనిసరిగా, వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాల మీద టైటిల్ ఓకే సినిమా అంటే ఇవాళ ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యను పోలిస్తూ స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి సినిమాలు, స్క్రీన్ ప్లే అన్ని కూడా ఉన్నాయి కదా, అన్ని అంశాలు జోడించినటువంటి సినిమా ఇది. స్క్రీన్ ప్లే మీద ప్రతి ఒక్క అంశం కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించింది. అందుకని ఇది ఇది ఉంది అది లేదు అనడానికి వీలు లేదు. ముగ్గురితోటి అసలు బోర్ కొట్టకుండా నిజంగా అసలు ముగ్గురు ఆర్టిస్టులతోటి ఏ పాటలు పెద్ద ఎత్తున పాటలు లేకుండా ఐటమ్ సాంగ్స్ లేకుండా పిచ్చి పిచ్చి జోకులు లేకుండా అంటే అన్నీ చాలా చూస్తూ ఉంటాం ఏదేదో పెడితే తప్ప ఈ సినిమా హిట్ కాదు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తారు, కానీ అట్లా లేదు. ముగ్గురు ఆర్టిస్టులకు పెట్టి వాళ్ళ చుట్టూనే తిరిగి అనేక అంశాలు మన ముందు ఉంచింది, అది చాలా గొప్ప విషయం ఇక్కడ. అందుకని ఆ గొప్ప విషయాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ, అందుకోసం ప్రపంచాన్ని అందరు చూడాలి. యూత్ వస్తారంటారు తప్పకుండా, అమ్మాయిల అందరూ వస్తారు, అన్ని సెక్షన్ల వారు వస్తారు, ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు. అది పెద్ద వేరే రకంగా చెప్పుకోవాలి, ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా పెద్ద ఏం లేవని అట్లా తీసుకున్నట్టు తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అందుకని చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం అంతా ఇంతంతదా అని ఏదో పెద్ద పెద్ద ఎత్తున చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ అది లేదు. చాలా బాగుంది, అందరూ చూడవచ్చు. స్క్రీన్ ప్లే అనే సినిమా ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు అని ఇందుమి చేస్తుంది ఉంది. ఇంత గొప్ప సినిమాని సినిమా మాత్రం చేయగలిగిన మనుషులు ఇంజనీర్ బాగా వాళ్ళు సినిమా గొప్పగా చేయగలరా, పబ్లిక్ లో పబ్లిసిటీ అక్కడికి అయిపోతుంది మొత్తం కాలిబుట్లు గీలు బుట్లు సహా అయిపోతాయి. మరి ఆ బాధ్యత ఇంత మంచి సినిమాని జనానికి అందేలా ఎవరు చేయాలి? మీరే. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ ఫిలింని మీరు ప్రమోట్ చేస్తే మీకు కూడా మంచి ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను, ఇంతవరకు స్క్రీనింగ్ జరిగినప్పుడు ప్రతి స్క్రీనింగ్లో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే రియాక్ట్ అయ్యారు. నాకు తెలీదు వేరే ఏ సినిమాలకైనా సినిమా అయిపోయారో క్లారిటీ ఉండాలా, ఈ సినిమా వల్ల అందరూ క్లాప్స్ కొడుతున్నారు.
ఒక ఆర్టిస్ట్ కి ఎందుకంటే ఏం కావాలి అండ్ ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా మంచి ఉద్దేశం నాకేం చెప్పాలో నిజంగా తెలియట్లేదు నేను తెలుగు అయినప్పుడు తెలుగు సినిమాలే చేయాలి కదా నేను చాలా స్క్రిప్ట్స్ విన్నాను సూపర్ ఫిషియల్ స్క్రిప్ట్స్ కాదు డెప్త్ ఉన్న స్క్రిప్ట్స్ చేయాలని ఈ రోజు రైట్ చేశాను ఫైనలీ ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది చాలా పవర్ఫుల్ ఇంటెన్స్ స్ట్రాంగ్ రోల్ ఇది ఆల్మోస్ట్ నేను చెప్పచ్చు నేను నా ప్రాణం పోసి ప్రాణం పెట్టి చేసిన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నేను ప్రాణం పోసాను ఇదందరూ చూసిన వాళ్ళు కూడా అందరూ అదే దే ఆర్ ఫీలింగ్ ది సేమ్ వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతుంది వెరీ వెరీ గ్రేట్ మంచి క్యారెక్టర్ అంటే ఇంటర్వెల్ వచ్చి అందరూ ఇలా చెప్తున్నారు ఇంత బాగా చేస్తున్నారు సినిమా ఇంత మంచి సినిమా అని ఇట్ సాడ్ అండి డబ్బులు ప్రతిదానికి డబ్బులు కావాలి సినిమాని ప్రమోట్ చేసుకోవాలన్నా డబ్బులు కావాలి సినిమా తీయాలన్నా డబ్బులు కావాలి డబ్బులు లేకపోతే ఎవరు ఆర్ట్ని ఎంకరేజ్ చేయట్లేదు అండ్ వెరీ వెరీ సాడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఇంత మంచి సినిమా ఇది ఎంతో చాలా మందికి ఇది అవసరమైన సబ్జెక్ట్ ఎంతోమంది చూడాల్సిన సినిమా ఇది బట్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ లాస్ట్ నైట్ మేము అనుకున్న నెంబర్ ఆఫ్ థియేటర్స్ రాలేదు ఎన్నో థియేటర్స్ అనుకుంటే కొన్ని థియేటర్స్ వచ్చాయి ఎందుకంటే డబ్బులున్న వాళ్ళ సినిమా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి థియేటర్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోయాయి అంటే ఇప్పుడు కేవలం సమాజంలో డబ్బైనా ఇంపార్టెంట్ డబ్బు కావాలి డబ్బు అందరికీ అవసరం ఉంది ఇప్పుడు బ్రతకాలంటే నాకు డబ్బు కావాలి కానీ డబ్బైనా డబ్బు లేకపోతే ఇంకా ఆర్ట్ కి అసలు వాల్యూ లేదా నాకైతే ఆ డైరెక్టర్ని తలుచుకుంటే ఎందుకంటే ఆయన పాపం ప్రొడ్యూస్ చేసుకున్నారు అరే పేద ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే ఇంత పేద వాళ్ళుగా ఉండాలి రాత్రంతా నాకు నిద్రపట్టలేదు అరే థియేటర్స్ లేవు ఆయన అందరికీ ఫోన్ తీసి అడుగుతున్నారు వాళ్ళేమో ఇవ్వండి ఈ మూవీకి వచ్చేసాయండి ఈ మూవీ పోస్టర్స్ వచ్చేసాయండి ఇది వచ్చాయి పేరు లేదు మీ సినిమా ఆడదు అని చాలా బాధ వేసింది అదే ట్రూత్ఫుల్ ఆర్ట్ ఐ మీన్ టు సే మీ సినిమాని ఇక్కడ వేయట్లేదు వేరే సినిమాలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి కానీ ఈ సినిమా మేము డబ్బు కోసం తీయలేదండి జనాల కోసం తీసాము మా కోసం తీసాము మాకు నచ్చి నేనైతే ఈ క్యారెక్టర్ 100% నాకు నచ్చి నేను చేశాను నాకు నచ్చి నేను చేశాను కానీ నేను చేసిన నేను పడ్డ శ్రమ ఎవరి కోసం చేయాలనుకున్నానంటే జనాలకు ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వాలి నేను ఇదివరకు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పానండి మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరంలో రీసెంట్గా ఒక దుర్ఘటన జరిగింది ఈ సినిమా కనుక ఆ దుర్ఘటన ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఆ ఇష్యూ నేను ఇప్పుడు మాట్లాడుచోలేదో నాకు తెలీదు ఓకే ఏం చెప్తున్నారు ఆ అమ్మాయి కనుక ఈ సినిమా చూసుంటే అండి తన జీవితంలో జరగకపోయింది ఎందుకంటే నేను రాధికగా రాధిక క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఏదైతే ఎలా అయితే నేను నమ్మేశాను మనుషులు ఈ సినిమాలో ఒక వ్యక్తిని ఆ అమ్మాయి అది కనిపిస్తుందండి అసలు ఇందులో నేను చెప్పే డైలాగ్స్ అవన్నీ ఈ సినిమా కనుక ఆ అమ్మాయి చూసుంటే అలా జరగకపోయేదేమో కానీ మేము ఆ సినిమా ఈ సినిమా అప్పటికే రిలీజ్ చేయలేకపోయాము ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు రిలీజ్ చేయడానికి సో ప్రతి చోట ఇది ఇది సమాజానికి చేర్చాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి మా దగ్గర అయితే డబ్బులు లేవు అంత డబ్బులు సో ఎవరు ఎవరు చేస్తారు ఇది జనాలకు పీపుల్ మీరు మీడియా వాళ్ళు వచ్చి చాలా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ మీ అందరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బట్ ఈ సినిమా జనాలకు చేరాలండి ఎందుకంటే దీంట్లో చాలా చాలా భావాలు ఉన్నాయి ఈ భావాలు చాలా మందికి అవసరం ఈ సినిమా చేసి నేను కూడా చాలా తెలుసుకున్నానండి ఒక అమ్మాయిని ఒక స్త్రీని ఎలా ఎలా చూడాలి ఎందుకంటే మన సొసైటీలో ఇప్పుడు రైట్ నో ప్రతి ఒక్కరు అమ్మాయి అంటే ఒక ఆబ్జెక్ట్గా చూస్తున్నారు అందంగా ఉందా లేదా అంతే అంతవరకు అమ్మాయి అంటే అసలు ఏంటి ఎంత నీకున్న విలువలు ఏంటి ఆ అమ్మాయి కూడా ఒక మనిషి నీకు ఎలా ఆలోచనలు ఆశయాలు ఆశలు అన్నీ ఉంటే తనకు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడైతే ఒక ఆడదాన్ని మనిషిలాగా చూస్తారో అప్పుడు ఇలాంటి దారుణాలు అసలు జరగవు అలాంటి ఎన్నో మంచి మంచి అంశాలని ఈ సినిమాలో మాట్లాడాలి సినిమాలో మేము అవన్నీ చేశాము ఈ సినిమా ఎలా జనాలకు రీచ్ అవుతుందో నాకు తెలియదు నాకేమనిపిస్తుందంటే ఇది ఆర్ట్ క్రియేట్ చేయడం మాత్రం ఆర్టిస్ట్ బాధ్యత ఆర్ట్ పొందడం జనాల బాధ్యత ఇంత ఫేమస్ సూపర్ స్టార్ ఉన్నాడా సూపర్ స్టార్ చాలా అందమైన హీరోయిన్ ఉందా అని చూసే బాధ్యత సినిమా చేశారు వీళ్ళు ఎందుకు చేశారు ఆర్ట్ ఏంటి అసలు ఇది ఎందుకు అవసరం మనకు అని చెప్పి వాళ్ళే వెతుక్కొని చూడాలండి నాకు ఎంత బాధ వేస్తుందంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఆర్ట్ నమ్ముకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు పెయింటర్ పెయింటింగ్ వేసి నేను ఇది గీసాను చూడండి అని ఎందుకండి చెప్పుకోవాలి అతను అతని భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక ఆర్ట్ వేశాడు అలాగే మేము మా భావాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక ఆర్ట్
తీసాం. అది మేము ఎందుకు అమ్ముకోవాలి? అది ఎవరు ఆర్ట్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు, అది ఆర్ట్ అనేది ఎవరికి అవసరం? ప్రజలకు అవసరం. సో ప్రజలే దీనికోసం వెళ్ళి దాన్ని చూడాలి. అలాంటిది మాకు ఎవరు, మేమందరం ఆర్టిస్ట్ అండి, మాకు ప్రమోట్ చేసుకోవడం తెలియదు, మాకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఒకరిని ఒప్పించేలాగా మెప్పించేలాగా మాట్లాడడం తెలియదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే తెలుసు. సో అలాంటప్పుడు ఎలా జరుగుతుంది? ఆయన పాపం కేఎల్ ప్రసాద్ ఈ వయసులో ఆయన కష్టపడుతున్నారు, ఆయన ఎంతో మంచి సినిమా తీశారు. ఈ సినిమా కథ 30-40 ఏళ్ళ నుంచి ఆయన మనసులో ఆయన వ్యధ ఎంతో వ్యధ చెందుతూ తపన పడుతూ బాధతో రగిలిపోయి చాలా ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఉన్న కథ లాస్ట్కి ఇప్పుడు ఎంతో డబ్బు సేవ్ చేస్తున్నారో మరేమో ఆల్మోస్ట్ రివెంజ్ చేస్తున్నాను. 70 పైన ఉన్న మనిషి ఇప్పుడు సినిమా తీస్తున్నానండి, కానీ ఇది 30 ఏళ్ళ కథ, 30 ఏళ్ళ క్రితం కథ కాదండి. ఆయన రాస్తుంది 30 ఏళ్ళ క్రితమైనా ఈ రోజుకి కూడా మన సమాజంలో అదే ప్రాబ్లమ్స్ నడుస్తుంది, అదే జరుగుతుంది. సో ఈ సినిమాలో ప్రతి విషయం కూడా చాలా అవసరమైంది. ఇంకా సినిమాలో పోస్టర్ విక్రమ్ అండి, అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నటన గురించి తెలిసిన వాళ్ళు, నటనలో శిక్షణ పొందిన వాళ్ళు. ఈయన నాకు తెలుగులో ఎక్కువ మాట్లాడమన్నారు, సో ట్రైనింగ్ అనే వర్డ్ కూడా నేను యూజ్ చేయట్లేదు. ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ ఇది కూడా రివీల్ చేసేస్తామా? ఓకే, రివీల్ చేసేద్దాం. సో ఈ సినిమాలో మీకు ఎప్పుడు అసలు బోర్ కొట్టదండి, మనసున్న ప్రతి మనిషికి, బ్రెయిన్ ఉన్న ప్రతి మనిషికి. ఎందుకంటే మనసున్న వాళ్ళు మనసును టచ్ చేస్తుంది, బ్రెయిన్ ఉన్న వాళ్ళని ఆలోచింపజేస్తుంది. ఈ రెండింటిలో ఏమి ఉన్నా వాళ్ళకి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఇది మాత్రం డెఫినెట్లీ అందరికీ అవసరమైన సినిమా, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. మ్యూజిక్ ఏమైనా శ్రీలేఖ గారు చేశారు, ఇంకా ఆవిడ గురించి నేను చెప్పక్కర్లేదు, నేను చాలా చిన్నదాన్ని ఆవిడున్నాను. ఆవిడ ఎన్నో సినిమాలు చేసేసారు, ఆవిడ 12 ఏళ్ళ వయసులోనే సినిమా మ్యూజిక్ అందించడం స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో రీ రికార్డింగ్ చాలా బాగుందండి, సినిమాలో సైలెన్స్ ఉంటుంది, చాలా మందికి సైలెన్స్ అర్థం కాదు. దివాలి అనేది అదంతా కరెక్ట్ గా చేశారు. ఇంకా నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది కెమెరామ్యాన్ గురించి అండి, ఎంవి రఘు గారు. ఆయన కూడా ఇండస్ట్రీలో చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు. ఆయన ఎంతో కష్టపడి చేశారండి. కళ్ళలో ఒక సీన్కి అయితే ఇంటర్వ్యూ పొందుతున్నది 30 మినిట్స్ సింగిల్ షాట్ ఉంటుంది, అది మేము సింగిల్ టేక్ లో చేశాము. ఎందుకంటే పెద్ద కెమెరా ఆయన మోసుకుంటూ భుజాల మీద 30 మినిట్స్ క్యారెక్టర్స్ ని ఫాలో అయ్యారు. అండ్ ఆ సీన్ లో